శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞానినామ్నపి చేతాంసి దేవీ భగవతీ స బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. ముఖ్యంగా గనక చూసుకుంటే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో ముఖ్యంగా మిథున రాశి వారికి కొద్దిగా శని బాగా లేదు. అయితే చాలామంది మన శోభకృత్ నామ సంవత్సరంలో జ్యోతిషం చెప్పేటప్పుడు మిథున రాశి వారి గురించి చెప్పిన తర్వాత చాలామంది ఫోన్లు చేశారు. వాళ్లకు ప్రత్యేకంగా చెప్పినటువంటి రెమెడీ ఏమిటి అని అంటే, మిథున రాశి వారికి శని బాగా లేడు కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి 9వ ఇంట శని ప్రారంభం అయ్యాడు. ఈ శని 9వ ఇంట ఉండడం వల్ల ముఖ్యంగా వచ్చేటటువంటిది ఏంటి అని అంటే, పితృ సంబంధితమైనటువంటి ఆస్తుల ద్వారా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధనార్జన, పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ కూడా 9వ స్థానాన్ని బట్టే వస్తూ ఉంటాయి. కనుక ఈ మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అని అంటే గనక, వాళ్ళు నల్ల పసుపు అనేటటువంటిది ఒక పదార్థం దొరుకుతుంది. ఆ పదార్థాన్ని గనక మీ దగ్గర పెట్టుకుంటే మీకు శని ప్రభావం అనేటటువంటిది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అదే రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ధనప్రాప్తి కలగాలన్నా, అదృష్టయోగం కలగాలన్నా ఈ నల్ల పసుపుని గనక మీరు దగ్గర పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శనీశ్వరుడు ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడు. అంటే దానికి కారణం ఏమిటి, దానికి అంటే నెగిటివ్ ఫోర్స్ అనేటటువంటిది మన దగ్గరికి రాబోతుంది అని సంకేతము. అలాంటి సంకేతాలను మనం దూరం చేసుకోవాలి, నెగిటివ్నంతటిని దూరం చేసుకోవాలి, మన జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి, మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలి, ధన ప్రాప్తి కలగాలి. ఎందుకంటే కలియుగంలో ప్రతి మనిషికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనిషికి కావాల్సింది ఏంటి, డబ్బు. ఆ డబ్బు వెనకే మనిషి ఊరికే తిరుగుతూ ఉంటాడు. కనుక అలాంటి డబ్బు మనకు వశీకరణం కావాలనుకుంటే ఈ యొక్క నల్ల పసుపుని గనక మీరు ఒక చిన్న ప్యాకెట్, ఎలాంటి ప్యాకెట్, ఒక చిన్న బ్యాగ్ తీసుకోండి, ఎర్రటి రంగులో ఉన్నటువంటి బ్యాగ్ కానీ లేదంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో పసుపు కొమ్ములను పెట్టి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి మీ జేబులో ప్యాకెట్లో గనక పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. లేదంటే మీ వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే వ్యాపారము అసలు నడవడం లేదండి, చాలా పెట్టుబడి పెట్టాము, డబ్బులన్నీ పోగొట్టుకున్నాం, మా వ్యాపారం నడిస్తే మా అప్పులన్నీ తీరిపోతాయి అన్నటువంటి వాళ్ళు కూడా ఆ నల్ల పసుపుని మీ వ్యాపార స్థలంలో గనక పెట్టుకుంటే మీ వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుందండి. ఇందులో ఎలాంటి మార్పు లేదు, నమ్మకంతో చేయండి. మీరు నమ్మకంతో గనక ఈ నల్ల పసుపుని మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఒక్క వారం రోజులలో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. కనిపించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నమ్మకమే ప్రధానమైనటువంటి దేనికైనా సరే. ఆ నమ్మకంతో పెట్టుకుంటే మీకు ఫలితాలు అనేటటువంటి మీ కంటికి కనిపిస్తాయి. కనుక ఈ నల్ల పసుపుని ఈ యొక్క మిథున రాశి వారు తప్పకుండా నేను చెప్పినటువంటి విధంగా పెట్టుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇది మిథున రాశి వారి యొక్క జాతకం.